ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః. దేవపురుష వీక్షకులు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024వ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. ముందుగా మిత్రులు, మీ అందరికీ ఈ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. మిత్రులు, మీ అందరికీ 2 ముఖ్యమైన సూచనలు. ఈ ఉగాది వీడియోని కూడా అప్లోడ్ చేసాను, చూడండి. అలాగే ఇంతకుముందు వీడియోల్లో చాలా కాలం చెప్తున్నాను, ఈ సామూహికంగా పరిహార ప్రక్రియ ప్రారంభం చేస్తామని. ఈ రాశి ఫలితాల చివరిలో చెప్తున్నటువంటి ఈ పరిహార ప్రక్రియలన్నీ కూడా మిత్రుల కొరకు సామూహికంగా మన దేవప్రశ్న కార్యం చేయడానికి ఏర్పాట్లు చేశాము. ఆ వివరాలని వీడియో రూపంలో అందజేశాను, చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇంకాటి ఇస్తాను. డెత్ కార్డు ఇంకాటి తీసుకోవాలి. 9 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుంటాం. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది, ఏదో మార్పు జరుగుతుంది, ఏదో మంచి మార్పు. చిన్న చిన్న చక్కగా మధ్యలో కొన్ని ఉండొచ్చు, మొత్తం మీద మంచి మార్పు జరగబోతుంది. మీకు చాలా కాలం ఎదురుచూస్తున్న పని పూర్తి అవ్వడము, ధనలాభాలు, సమాజంలో గౌరవం, ఊహించని లాభాలు అనేకం జరిగే అవకాశం ఈ 15 రోజులు కనబడుతోంది. ఏ మార్పు వస్తుంది అంటే ఏమో, ఏదో జాక్పాట్ అదృష్టం ఏదో రకంగా తలపడుతుంది మీకు. అందువల్ల బాగానే ఉంటుంది, చాలా ఇబ్బందులు దొరుకుతాయి, పెండింగ్ పనులు పూర్తవుతాయి, అనుకోని లాభం కలుగుతుంది. అది ఆర్థికమైన లాభమా, సమాజంలో గౌరవప్రదమైందా, ఏదో ఒకటి మొత్తం మీద ఒక అద్భుతమైన లాభం కలుగుతుంది. జీవితంలో అనేక రకాల మార్పులు చోటు చేసేటువంటి మార్పు అది. అనుకూలంగా ఉండేది చాలా 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 బాగుంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ నైట్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ నైట్ ఆఫ్ సోర్డ్స్. ఏదైనా ఇల్లు కొనే అవకాశం ఏదైనా కనబడుతుంది ఎవరికైనా. కొంతమందికి ఇల్లు కానీ స్థలం కానీ ఏదైనా జీవితంలో స్థిరమైన వృద్ధి కలిగేటువంటి అవకాశం, అనుకూలమైన కాలము బాగుంటుంది. ఏదైనా స్థిరమైన మార్పు కోసం ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది. అనుకూలమైన కాలం, అన్ని రకాలు కూడా అనుకూలమైన కాలం అని చెప్పాలి. ఉద్యోగంలో మార్ప, లేకపోతే మీకు స్థానచలనమా, స్థిర నివాసమా, ఏదో ఒక రకంగా యోగం పడుతుంది, చాలా బాగుంటుంది. మీ ఫ్యూచర్ కార్డులో కూడా నైట్ ఆఫ్ సోర్స్, ఆగిపోయిన పనులు మళ్ళీ పూర్తి అవ్వడము, ఏదో ఒక చేంజ్, మంచి చేంజ్ అయితే బలంగా కనబడుతుంది మీకు జాతక ప్రకారం ఈ సమయంలో, ఈ 15 రోజుల్లో. కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ సోర్డ్స్ సామాజికంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబపరంగా కానీ సామాజికంగా కానీ పెద్దగా మీకేమి సహకారాలు పెద్దగా లభించవు. అంటే కుటుంబ సభ్యుల మీద ఐకమత్య లోపించడము, సామాజికంగా కూడా మీకు ఏదో చేస్తారనుకున్న ఏదో చేస్తారని అలా ఆశ పెట్టుకోవడం తప్ప ఎంతవరకు సహకారం లభిస్తుంది, ఎంతవరకు సహాయం దొరుకుతుంది, ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తారనే విషయం కొంచెం ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ మీకు చాలా బాగుంది వస్తుంది. ఇక్కడ సమాజానికి కుటుంబానికి సంబంధం లేదు. మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, ఏదో పేస్కల్ డివిజన్ జరిగి ఏరియాస్ అన్ని 2 ఏళ్ళ నుంచి ఇచ్చారు, రిటైర్మెంట్ బెనిఫిట్లో చాలా బెనిఫిట్లు వచ్చాయి, ఇలాంటివి ఏమైనా ఉంటే ఎవరికి ఒప్పించారు, చాలా కాలం 10 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళు తిరిగి పడుకొచ్చి ఇచ్చేసారు. ఇది మీ వ్యక్తిగతం, మీకు సంబంధించి సమాజానికి కుటుంబం దాంట్లో సంబంధం లేదు. ఈ రకంగా మీకు సమాజానికి కుటుంబం నుంచి పెద్దగా చెప్పుకోగలిగినటువంటి సపోర్ట్ ఏం కనబడట్లేదు. నడుస్తున్న మీ పని మీరు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది? మెజీషియన్ బాగుంటుంది, అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి బాగుంటుంది. మీకుండే తెలివితేటలు గుర్తింపు వస్తుంది, మీకుండే సహనానికి గుర్తింపు వస్తుంది. ట్రబుల్ షూటింగ్లో మీకుండే స్పెషల్ ఏదైతే ఉంటుందో, ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుంది, ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉంటుందో దానికి గుర్తింపు వస్తుంది, బాగుంటుంది. అన్ని రకాలకు కూడా అనుకూలమైన కాలం. అన్ని ఉద్యోగాలు వాళ్ళకి మంచి డెవలప్మెంట్ ఉంటుంది, ప్రమోషన్ కానీ శాలరీ హెక్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీరు ఎప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్లో మీరు ఇంతకుముందు ఎప్పుడో ఒక 5 ఏళ్ళ క్రితం చేసిన ఆ టెక్నాలజీ ఇప్పుడు అవుట్డేటెడ్, ఎవరికి అవసరం లేదు. కానీ దాంట్లో మీకు ఏదో ప్రాజెక్ట్ వచ్చి అందరూ మీరు కీ రీసోర్స్గా ఉంటారు, అందులో మీకు మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీ కంపెనీలో, అలా మంచి బెనిఫిట్ వస్తుంది. ఏదో ఒకటి ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 2 ఆఫ్ కప్స్ కొంచెం ఏదైనా రిఫరెన్స్లు మీకు జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ప్రయత్నం చేయండి, గట్టిగా ప్రయత్నం చేస్తే రిఫరెన్స్ ఏదైనా దొరికే అవకాశం ఉంటుంది. అది కూడా టైం పాస్ కూడా తప్ప మంచి జాబ్ కాదు, ఒక 3 నెలలు 4 నెలలు టెంపరరీ జాబ్ దొరికే అవకాశం ఉంటుంది.
వ్యాపారం చేసే వాళ్ళకి కనబడుతుంది. సెవెన్ ఆఫ్ పెంటికల్స్ పెద్ద ఎంకరేజింగ్గా లేదు, నడుస్తూ ఉంటుంది, లోడ్ లేకుండా నడుస్తూ ఉంటుంది. సక్సెస్ రేట్ కొంత తక్కువగా ఉంటుంది కానీ పర్వాలేదు, కొంతవరకు నడుస్తుంది. లోటు లేకుండా ఖర్చు సరిపడి డబ్బు వస్తూ ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్? గౌరవప్రదంగా ఉంటుంది మీ సంపాదన. మీకు చెప్పు కదా ఫస్ట్, మీకు అకస్మాత్ ధన లాభాలు కలిగే అవకాశం ఉంటుందని, లాభాలు ఏదో రకమైన లాభాలు వస్తాయని ఊహించిన సపోర్ట్ దొరుకుతుందని ఇక్కడ కనబడుతుంది ధన లాభాలు. హీరో ఫ్యాంట్ గౌరవప్రదంగా మీ మీద గౌరవం కొద్దీ అభిమానంగా మీకు ఇచ్చే బహుమతులు కానీ వాల్యుబుల్స్ ఏమైనా కానీ వాటి మూలంగా మీకు హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా మంచి వృద్ధి కలుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. చాలామందికి ఈ హానరబుల్ డాక్టరేట్లు ఎలాంటివి ఉంటాయి కదా, బిరుదులు సన్మానాలు ఈ రకమైన వాటిని బహుమతి రూపంలో మీకు వస్తుంది. అలాంటి వాటి మీరు ఎప్పుడో మీరు మా సహాయం చేశారండి, చాలా బాగున్నాం మేమని చెప్పి మీకు అది గిఫ్ట్ ఏదో ఇవ్వడము, డబ్బు ఏదో ఇవ్వడము, లేదా మంచి బట్టలు పెట్టడం, ఈ రకంగా మంచి వృద్ధి కలుగుతుంది మీకు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్ ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు, పర్వాలేదు. ఎవరైనా కొంచెం డ్రైవింగ్ సేల్స్ వీటిలో ఉండి డ్రైవింగ్లో ఎక్కువ ఉండి ఎక్కువ వెహికల్ డ్రైవ్ చేసే వాళ్ళు పడి దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంటుంది. ఎడంకాలకి తొడక దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది, మోకాలు తొడక దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కొంచెం ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? స్ట్రెంగ్త్, మీరు మొదటి వారం అంతా కొంత సహనంతో ఉండాలి. కొంత వ్యతిరేక స్థితులు వస్తుంది, మీ కుటుంబం సామాజికంగా రెండుకి బాగాలేవని చెప్పాను కదా, కొంత వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. మీరు ఫోర్స్ఫుల్గా వాటిని కంట్రోల్ చేయాలి, చేయగలుగుతారు. దైవ సహాయం మీకు ఉంటుంది, ఎలాంటిది మీరు కంట్రోల్ చేయగలుగుతారు, ఇబ్బంది ఏమి ఉండదు. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? త్రీ ఆఫ్ వ్యాండ్స్, మీరు ఎదురు చూస్తున్నవన్నీ మీరు పొందుతారు. ఎదురు చూస్తున్నవన్నీ ఇక్కడ మీకు వస్తాయి. ఫారెన్ ట్రావెలింగ్ కానీ మ్యారేజ్ గురించి కానీ ఏదైనా చాలా కాలం స్పెండింగ్ ఉన్న పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా మీ మనసులో ఉండే కోరికలు, ఊహలు, ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి. నాకు ఇలాంటి బైక్ కావాలి, ఇలాంటి ఫోన్ కావాలి, ఇలాంటి కార్ కావాలి, ఇలా ఇలా కొన్ని కోరికలు ఉంటాయి. అవన్నీ కూడా నెరవేరే అవకాశం అతి తొందరలో మీకు ఉంటుంది. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్, కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటారు మొదటి వారం, తర్వాత నుంచి పర్వాలేదు. ఆరో తారీఖు తర్వాత ఫ్రీగా అవుతుంది, అంతర్మంతనం ఉంటుంది. మీకు ఏం కావాలో మీకే తెలియదు చాలా సందర్భాల్లో. అందరూ రకరకాల సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు, ఇచ్చేయి అచ్చేయి అని. ఏ సలహా పాటించాలి, ఎవరు సలహా పాటించాలి, ఏ రకం చేయాలి మీకు అర్థం కానీ చికాక్గా ఉంటుంది. తర్వాత నెమ్మదిగా సెట్ అవుతుంది, పర్వాలేదు. మొదటి వారం మాత్రం కొంత ఇరిటేటింగ్గా ఉంటుంది, ఆరో తారీఖు తర్వాత బాగుంటుంది. ఎవరిని పట్టించుకోవద్దు, మీకు తోచిన పని మీరు చేసుకెళ్తూ ఉండండి. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఫైవ్ ఆఫ్ సోర్ట్స్, పర్వాలేదు. ఎవరైనా మీ వైవాహిక జీవితంలో మీ ఫ్యామిలీ లైఫ్ ఇంటర్ఫేర్ అనవసరంగా మీకు మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం ఎవరైనా చేస్తే మీకు వాళ్ళని దూరం పెడతారు, తెలిసిపోతుంది మీకు. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇది కూడా మీకు నాలుగో తారీఖులో కనబడుతోంది. భార్యాపత్రులు విభేదాలు పెట్టి సంతోషించే కొంతమంది ఉంటారు, వాళ్ళెవరు మీకు తెలిసిపోతుంది మీకు, అంటే ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉన్నట్లయితే. లేకపోతే ఏం లేదు, వైవాహిక జీవితం బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, అరమరికలన్నీ లేకుండా అన్నీ మాట్లాడుకుంటారు, కలతలు తొలగిపోతే బ్రహ్మాండంగా ఉంటారు. సంతానపరంగా ఎలా ఉంటుంది? నైన్ ఆఫ్ కప్స్, సంతానపరంగా ఎటువంటి చిక్కుల ఇబ్బందులు లేవు, బాగుంటుంది. విద్యార్థుల పిల్లల కింద సూచన ఉందా? సిక్స్ ఆఫ్ సోర్స్, మీకు మాత్రమే చదువుకోండి, మీ మెటీరియల్స్ వేరే వాళ్ళకి ఇవ్వకండి. వేరే వాళ్ళవి రాసి పెట్టాలి, ఇవి రికార్డ్స్ ఇలాంటి రాయడాలు ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ బాధ్యతలు మీరు పెట్టుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. పక్క వాళ్ళ లోడ్ మీరు తీసుకోవద్దు. అలా తీసుకోవడం మూలంగా మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అదనపు లోడ్ ఏది తీసుకోవద్దు. మీరు నక్షత్రాధికారిగా తీసుకుంటే పునోస నక్షత్రం నాలుగో పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? హై ప్రిస్టస్ చెప్తాను. పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను. ఆశేష్ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్. పునోస నక్షత్రం వాళ్ళు పర్వాలేదు, అయితే మీరు మొహమాటం పడకూడదు. దీనికి కూడా కొంచెం ఫ్రీగా మాట్లాడాలి, మనసులో ఉండే ఉద్దేశాన్ని క్లియర్గా చెప్పాలి. ఎవరో ఏదో అనుకుంటారని మీరు ఫీల్ అయిపోతుంటే అనుకునే వాళ్ళు అనుకుంటారు, అనుకుంటారని మీ పని పాడైపోతే కష్టం కదా. మీ మనసు ఉద్దేశం మాట చెప్పాలి, మీ వేదన ఎదురు వాళ్ళకి తెలియాలి. నోరు విప్పి మాట్లాడండి, మీ రిక్వైర్మెంట్స్ మీరు చెప్పండి, మీరు పడుతున్న ఇబ్బందులు చెప్పండి. పుష్యం వాళ్ళు కొంచెం నోరు పారేసుకుంటూ ఉంటారు, అనవసరం మాటలు మాట్లాడద్దు. ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి సూచన ఇది, ఎదురువాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకుని మాట్లాడాలి. లేకపోతే కొంత ఘర్షణపూర్త వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది, కొంచెం అన్కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది, కొంచెం జాగ్రత్త. అలాగే ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త తీసుకోండి. ఆశేష్ వాళ్ళకి బాగుంటుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. అకస్మాత్ ధన లాభాలు కలిగే అవకాశం ఉందని చెప్పి అనుకున్నాం కదా, ఈ ఆశేష వాళ్ళకి కనబడతామండి. ఉండే స్తబ్దత తొలగిపోయి యాక్టివ్ లైఫ్లోకి వస్తారు. పరిహారం ఏం చేయాలి? పునోస నాలుగో పాదం వాళ్ళు ఏం చేయాలి? ఎంప్రెస్ చెప్తాను. పుష్యం వాళ్ళు ఏం చేయాలి?
సెవెన్ ఆఫ్ వ్యాండ్స్. ఆ శేష వాళ్ళు ఏం చేయాలి? ఎస్ ఆఫ్ కప్స్. పునర్వసు నక్షత్రం వాళ్ళు బాలాత్రిపుసంది అమ్మవారి దర్శనం చేసుకోండి, లేదా హోమం చేయించుకోండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. పుష్యం వాళ్ళు ప్రత్యేక పరిహారం చేయడానికి అంత అవకాశం ఉండదు. మీరు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి, దుర్గా కవచవేదన చదువుకోండి, బాగుంటుంది. నవగ్రహాల్లో రాహుగదురు పూజ చేసుకోండి, పూజ చేసుకోండి, బాగుంటుంది. ఆశ్లేష వాళ్ళు కనకధారా స్తోత్రం చేసుకోండి మంచిది, లేదా లక్ష్మీ మంత్రం ఏ మంత్రమైనా పర్వాలేదు, ఓం ఉత్తిష్ట శ్రీకర స్వాహ అనే మంత్రం జపం చేయడం మూలంగా సకల శుభాలు కలుగుతాయి. మొత్తం మీద పర్వాలేదు. ఆర్థిక విషయాలు ఏవో అకస్మాత్తుగా మార్పుగా కనబడుతోంది, మిగిలిన విషయాలు శుభ శుభశుభంగా ఉంటుంది, సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది, పర్వాలేదు. ఈ పరిహారాలు చేసుకోండి, ఇంకా బాగుంటుంది మీకు. శుభం పోయా.